నగరంలోని ఖలీల్వాడిలో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ డాక్టర్ రామచందర్ మాట్లాడుతూ 1863 సంవత్సరంలో స్థాపితమైన ఈ సంస్థ ఇంతెంతై వడుడింతై అన్నట్లుగా విశ్వవ్యాప్తమైందన్నారు. విపత్తులు సంభవించినప్పుడు జాతి మత కుల రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్న, అత్యంత పరిస్థితుల్లో పునరావాస సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజా సేవలో రెడ్ క్రాస్ సాగుతుందని ఆయన తెలిపారు. తమ సొసైటీ దాదాపు 30 రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డోనాట్ యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రపంచ రెడ్ క్రాస్ నిర్ణయించినటువంటి హెన్రీ డోనాట్ జన్మదినం రోజున 1948 నుంచి 8 మే రోజు మరి ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డేను నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో కూడా నిజామాబాద్ రెడ్ క్రాస్ రక్తనిధిలో మరి హెన్రీ డోనాట్ చిత్రపటానికి చైర్మన్ గారు, సెక్రటరీ గారు అందరు కూడా, ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ ఇచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది, పుష్పాంజలి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ కూడా ఇంకా ముందు వెళ్తుంది. మరి ఇటీవల డిచ్పల్లిలో మెగా హెల్త్ క్యాంప్, దాదాపు 4000 మందికి ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. అలాగే రాంపూర్లో విజిగౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు వృద్ధాశ్రమం కూడా మంజూరు చేయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. మరి అది కూడా త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం. అలాగే నిజామాబాద్ రెడ్ క్రాస్ భవనం కూడా